ప్రతి మగాడి జీవితంలో పెళ్ళి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ ఇంట్లో 10 మంది ఆడాళ్ళు ఉండి పెళ్లికి ఒక అమ్మాయిని ఓకే చేయడం అంటే ఇంచుమించు నరకం. ప్రభుత్వం ఇచ్చే సెలవుల కోటలో నావన్నీ వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి. మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ తీసుకొచ్చారు అన్నమాట. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గాని చాలా లక్కీ అండి. ఇలా జెన్యున్ గా ఉన్న పర్సన్ నాకు దగ్గర రావడం నా అదృష్టం. మనిద్దరు పెళ్లి జరగాలంటే ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. నువ్వు ఏం చేసినా ఈ పెళ్లి జరగచ్చు, మన పెళ్లి జరగదు. అంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కాదురా పని. మరి కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్, వీటన్నిటికంటే పైన ఓ లేయర్ ఉంటుందిరా, అందులోకి ఎంటర్ అయ్యామనుకో మౌతిలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అన్నమాట.